కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కీల్చిస్పేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పార్థివ్యంగన్న అనుమానంతో కాలనీ వాసులే దాడి చేశారు. ఈ దాడిలో అతను మృతి చెందాడు. మృతుడు ఎవరన్న దానిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కర్నూలు జిల్లాలో దొంగల హల్చల్ లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే కాలనీ వాసులు మాత్రం పార్థివ్యంగ్ సంచరిస్తున్నారని అంటున్నారు. కృష్ణ రాత్రి 7:09 ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి మీద ఒక చిన్నపిల్లని తీసుకెళ్తున్నారన్న అనుమానం మీద పట్టుకుని కట్టు చేసి పట్టుకుని జరిగింది. ఇది ఒక గ్యాంగ్ పార్థివ్ గ్యాంగ్ లేదంటే ఒక దొంగలకు సంబంధించిన గ్యాంగ్ బజార్లో తిరుగుతుందని అంటే ఒక జిల్లాలో మూవుతుందని ఒక అపోహ ప్రజల్లో బాగుంది. దానికి సంబంధించి ఒక వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నారని చెప్పి అతను పట్టుకుని కొట్టడం జరిగింది. అతను తలా పగిలిపోయి అది స్పాట్లో చనిపోయాడు. ఇవి యాక్చువల్గా అతను గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తా కాదా అన్నది తెలియదు. లేదంటే అతను హిందీ ఏదో ఒక వర్డ్ వాడాడు అనేది తెలిసింది. ఏ వ్యక్తి అన్నది ఇంకా ఐడెంటిఫై కాలేదు. తెలుసుకున్నాక చేస్తున్న గ్యాంగ్కి సంబంధించిన వ్యక్త లేకపోతే ఒక కిడ్నాపరా లేకపోతే ఏంటి అన్నది మేము దర్యాప్తులో తెలుసుకున్నాం. కానీ ఏదన్నప్పటికీ కూడా ఈ విధంగా కట్టి కొట్టి అనేది చంపడం అనేది ప్రజలు చెప్పడానికి ఏమన్నా ఉన్నది. ఒక డౌట్ వచ్చింది, ఆ అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకుని పోలీసులు అప్పచెప్పాలి. పోలీసులు వచ్చిన తర్వాత కూడా పట్టుకుని కొట్టడం అనేది అది సరైన చర్య.